హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్న వండుకున్న పర్ణశాలకు సొరంగం మీరు ఓడాలి. తీసిన మట్టిని మీరు కుప్పల్లెక్క పోతిరా. సూరసేన వారాలే ఈ తోడిచ్చిండు, ఈ అన్నం తప్పినోడు మరి తమ్ముడే అని చెప్పి అనుమానం వస్తుంది. అందుకొరకే తీసిన మట్టిని చెరువుల్లా వయ్యాలే ఓదోరా. నువ్వు చెప్పినట్టు చేస్తావు, నువ్వు చెప్పినట్టు చేస్తావు. నీకే తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. నీ అన్న ఉదయసీన రాజుంటే అనుకునే పర్ణశాలకు నువ్వు ఉండే కచ్చరికాడికి ఎవరు వెలవకుంటా నాలో సొరంగం సొరంగం చేస్తాం. పూలకెళ్ళి మనిషి పోయేంత తోగే కదా అంతే బిడ్డ. అని చెప్తాం గాని మరి ఎందుకంటే ఉంటావు, 2 రోజులు ఉంటావు, 3 రోజులు ఉంటావు. లేదు, అర్ధరాత్రి వేళ కథం పని చేసుకుని అవతల పడాలి. తెల్లారు ఉండే పచ్చారు, మరి మీరు కొత్తగా వచ్చినా తొంగతర పోయావు. మా అన్ని సమాన్లు ఉంటే రాసుకో, ఏదైనా నీదే బాధ్యత. ఏదివైనా నువ్వు వేయించుడు మరి. ఏదివైనా ఇక్కడ మళ్ళా పోంగ, మీకు పైసలు కట్టియాలి. అంతేనా పచ్చారు, అంతే అంతే రానవర్తి వెనక శిల్పండి. ఏముంది, నువ్వు రాసుకోరా పచ్చారు. అది రాసుకోమా, సమానత రాసుకో. చెప్పా, నాకు ఇద్దరు పెండాలు పేరు రాసుకో. ఇద్దరు పెండాలు, నీ ఇద్దరు పెండాలు నాశనం చేయాలి. తప్పన అత్మరాత్రి ఎవరన్నా ఇస్తా తీసుకెళ్ళారు అనుకో, ఎవరు ఇస్తారు? నా పెన్న దొరుకుతుందా? నా పెన్ను దొరకపోతే నీ పెన్నాను పట్టుకోవాలా? నాకు పెళ్ళి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు నువ్వు? సగం ముసలి సార్ వెనక వచ్చి ఎప్పుడు చేసుకుంటావు? నేను కదే అనుకుంటాను రా, ఒక్క బాడిగా నాకు రాస్తా. ఇద్దరు రాస్తా, నీకు ఇద్దరు వెళ్ళాలి. నా పెన్ను పెద్ద పెన్ను దుర్గమ్మ, చిన్న పెన్న పేరు సమ్ము. రాసుకున్నావా? నా పేరు రాసుకోరా. మా దగ్గర చూడే పంచం ఏం పంచం చెత్తాను పంచు. నువ్వు బలవీడికి పంచం అంటే చూపిందండి, పొలానికి మందు పెట్టినట్టు అయితే ఇక్కడ మొత్తం మీద. మా దగ్గర చూడే పంచం చెప్పురా బిడ్డ. బాగేసుకున్న పంచం మీతో తుంపులు వస్తానా? చెప్పు బిడ్డ, చెప్పు. నా పేరు రాసుకున్నావా? నీ పేరేం పేరు? నరసింహులు. నరసింహులు నరసింహులు చెప్పు. చెప్పు చెప్పురా. కుక్క రాసుకోరా, కుక్క రాసుకోరా. కుక్క మాట, కుక్కను రాసుకోమంటన్నావా లేకపోతే నన్ను కుక్క అంటా అన్నవా? లేదా సికారి కుక్క, లేదా సికారి కుక్క. కుక్క రాసుకోరా పంచారు, కుక్క. నాకు సరపంచి లేదు ఇప్పుడు. నీకో కుక్క ఉండేది, రాసుకున్నా. రాసుకున్నా పంచారు, పంది రాసుకోరా పంది. పంది 10 పిల్లలు పెట్టింది, పంది రాసుకో. ఒక పిల్ల తప్పిపోయినా రేపు అర్థం అవుతావు. పంది రాసుకోరా పంది. నీకు పంది లేదు బీజా. అరే నీవు పట్టణంలో ఉండే కాడ బాగా తీసిన కాడ మాకు డిన్నర్ ఇస్తారు. ఆ పైసలు తీసుకుంటాం, మా 10 పిల్లలు పోసుకుంటావు. అప్పుడు వేసుకునేది కానీ ఇప్పుడు అన్ని మేకలే బీజా. లేదు తింటామే, తింటావు. రాసుకో, రాస్తా. రాసుకున్నా. ఓ లంగా రాసుకోరు, లంగా 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 రాస్తారు, లంగా. నన్ను లంగా అంటున్నావా? లంగా రాసుకోమంటున్నావా? ఓ నా పెద్ద పెళ్ళాన్ని కొత్త లంగా పోతే ఎవరు ఇస్తారు? లంగా రాస్తారు, లంగా. ఉండే 3 చెరొకటి ఉన్నది, ఒకటి దండం మీద ఉంటది, ఉండకటి ఇతకపోతే ఎట్లా? ఆ లంగా రాసుకోమంటున్నావా, నన్నే లంగా అంటున్నావా తెలుస్తలేదు. ఓ లంగా రాస్తారు, లంగా.
లంగా రాసుకోని ఆయన రాసుకో రాసుకో రెండు టైర్ రాసుకో టైర్లు రాసుకున్నా అన్నొక్కడు చింపిపోయింది అడ్డవారు ఎత్తానా చింపి నుండి మాస్కులు చేస్తా మాస్కులు నీ కూడా అవుతుంది నా కూడా అదే ఉండాలి రాసుకున్నావా గాడిది రాసుకోరా గాడిది నీ సమానం పోయడానికి ఓ గాడిది గాడిది రాసుకో గాడిది గాడిది రాసుకో ఉంటా రాసుకో రాసుకో రాసుకున్నా ఇంట్లో ఇద్దరు బయట వాళ్ళు ముగ్గురు అంటే అది కూడా రాసుకో ఇంట్లో అంటే ఏంటి బయట వాళ్ళు అంటే ఏంటి ఇంట్లో అయితే కొడుకులు బయట వాళ్ళు అయితే పిచ్చారు అదే సుధం రాసులేనా అంత రాసులే మరి అయితేనా చిన్నపిల్లలు మొక్కుతాను ఇంకా పెట్టలు కావాలి పుంజులు కావాలి అది అంటే వాళ్ళ సుధం కైకిలే లెక్కే మరి లెక్కే ఉంటది పాజీక పోరని కూడా కైకిలే పట్ల చిన్న తోడతాం లేకపోతే పోతాం లేకపోతాం ఈ పని ఉండదు వాళ్ళకి సుధం కైకిలే ఇక లెక్క అయిపోయిన పాత్రను నా చిన్నపిల్ల పొట్ట తోడు ఉన్నది లోపల పిండాలు కూడా రాయి సరే రాస్తారా బాధ్యత రాస్తా రాసుకున్నావా ఇక ముందుగానే ఉండాలి లెక్క పోటు 500 పోటుకు ఎందుకంటే లోపల పని కదా పోటుకు 500 పెద్ద మనిషి లెక్క నన్ను ఉంటాయి కట్టపారం అయితే ఒక పోటు ఓడిసిందంటేనే 500 అట ఎన్ని పైసలు కావాలి పెట్టగలరా బాధ్యతను ఇక వస్తారు చూడుకు వస్తారు పీటలు పోతే పోటు అయితే సరే ఇంత వీడ పోటుకు 500 రాస్తారా పీటుకు 500 రాసుకున్నావా ఇక తెల్లారా మొట్టలో పెట్టేవారు కదా పని అంతా అవుతుంది ముందుగా పైసలు అర్ధరాత్రి వరకే కంప్లీట్ కావాలి ముందుగా పైసలు పని చేసుకుని అవసరం పడతాం మళ్ళా మళ్ళీ వస్తావా ఇంటికి నువ్వు ఎంత మంచి వాయించారు ముందుగా లక్షలు ఇచ్చిన లక్షలు అవి ఎక్కడ దాస్తాను ముందుగా నాకు చెప్పరు మీరు పని మీద పడ్డానికి నా ఇంటికి తెచ్చుకుంటా పోనీ దొరకని ఇస్తానా నా చిన్న పిల్లం రైక చేపలు పెట్టుకుంటా రైక చేపల పెట్టుకొని పోలీసులు డబ్బులు తీసుకున్నారు ఎవరి పెళ్లి పెడాకులు అయితే పప్పన్న దొరికింది మాకు 10,000 కచ్చి కడుపున పోతేంది వడ్లు బాగులు పోతేంది ఎవరి పని ఎట్లయితే మాకేంది అనుకున్నారు మొగోళ్ళందరూ గడపాలు పట్టి ఆడవాళ్ళందరూ కట్టలు పట్టుకొని ఆ కచ్చిరి కాని చెల్లి రాజు వండుకునే అంతఃపురానికి పర్ణశాల గాడికైనా సొరంగం తోడుకున్నారే బాయిలల్లో పోతాండ్రు చెర్లల్లో పోతాండ్రు గుండెల్లో పోతాండ్రు వాగుల్లో పోతాండ్రు మంపుల్లో పోతాండ్రు ఒక గంట కట్ట ఉన్నది అవి అటువంటి కనుకనేవి ఉరసేన మహారాజు కత్తిరి కంచెల్లి ఉరసేన రాజు అనుకునే పర్ణశాల గారి అరే సోరంగము తోడుతున్నరే పొత్తు కాదా కోడి కూసే పొత్తు వరకు కోడిగుతో పొత్తు వరకు సొరంగంతో ఊడైపోయి ఉదయసేన రాజు అందుకునే పర్ణశాల కాడికి వచ్చింది ఆ పండుకున్న పర్ణశాలకు సొరంగం చేసి మరి రంధ్రం ఇటువంటి సొరంగం రాజుకు ఏర్పడదు అని ఏనుగంతటి పిల్ల ఏర్పాటు పెట్టి పని అయిపోయి పిల్ల అడగ ముందే రాజు దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు చెప్పినట్టు చేసినావు మీ అన్నగాడు వండుకున్న పర్ణశాల మేము సొరంగం వండినావు ఏనుగంతటి పిల్ల మేము ఏర్పాటు పెట్టినాం అయ్యా నువ్వు ఇక్కడి చెల్లి నీ అన్నగాడు అనుకునే పర్ణశాల నాకు ఎవరు కన్నబడకుండా పోవచ్చు రావచ్చు ఏమి పోతానా అని ఒక రాజులు మాట చెప్పి వాళ్ళు మాత్రం వరంగల్ పట్టణానికి వెళ్ళి ఏమాత్రున్నది రాజుకు పంట నిలబడతలేదు ఎప్పుడు నేను పోవాలి ఎప్పుడు నా అన్న ప్రాణం ఇయ్యాలనుకున్నాడు అంత
అర్ధరాత్రి వేళ సుంకరి మల్లయ్యన దగ్గర విలువ పట్టన అరే మల్లయ్య ఇదే సర్కార్ అన్నం తప్పుదామంటే కాదు ఎక్కడ అనుకుతాను ఎందిరా కాళ్ళు అనుకుతాయి చేతులు అనుకుతాయి అన్నం తప్పుదామంటే ఎట్లరా ధర వచ్చింది కదా నీకు ఒక్క మాట ఈ అనుకున్న ధైర్యం రావాలంటే ఒక్క మాట ఏంటి సరుకు సరుకయ్యాలే ఏమనకు ఉన్నదే కాదు అనమాట అదే సారా గుడుంబ గుడుంబ అది తెలియకుండా ధైర్యం వస్తుంది అయితే కావాలి ఏ సీసా బోర సీసా లావో 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 చెప్తాన్నా ఉడుకుంటుంది తెచ్చిన తావు ఎందుకు అదే నా ఈరా ఎందుకు నేను ఉత్తమ వచ్చిన కూడా సాదా అరే రాజుగా నేను నాటాలు నాకే మారవాడదా అయ్యా ఆగినాక నాకే ఇంత ధైర్యం అవుతుంది నువ్వు తాగితే నీకెంత ధైర్యం వచ్చింది మళ్ళా షేర్ తాగు ధైర్యం ఎక్కువ పెట్టుకొని తీరుతారు లోకం మొగడు తాగత్తే ఇంట్లో పెందని లొల్లి తాగినవి కానీ నీ తాగదెంత నేను నామన్నారు కానీ నీ దొంగలు వడవా పోయి తాగబోతులు అదకొడుకు నువ్వు తాగచ్చిన నువ్వు ఏవై చుండరా ఏ బయల్లా వడదరా అని భజరా కానీ తాగిన మొగోళ్ళ నిట్టద్దు ఏ ఆడోళ్ళ మొగడు తాగత్తే దేవుడు అత్తాడు నన్ను ఎదుర్కోవాలి బాగా తాగి ఇంటికి వస్తే గలమల్ల నిలబడి శంభుతోటి నీళ్లు కొంట పోయి కాళ్ళు కడిగి నెత్తర తల్లుకోవాలి ఎందుకంటే యముడాలకు వేనంత పుణ్యం తిరుపతి కన్న దర్శనం పక్కకన్నా మించిన భగవంతులు ఉన్నారా అందుకొనగా మొగోళ్ళు లాగచ్చే లోకం తప్పుడియకుండా మొగోళ్ళు రిద్దద్దు తాగిరోళ్ళు దేవుళ్ళతో సమానం
కళ్ళు లాగిన వాడు కైలాసపతి కొడుకు, వీరు లాగిన వాడు భీమును కొడుకు, సారలాగిన వాడు సహదేవుని కొడుకు, ఇసుక దాగినోడు ఇంద్రుడు కొడుకు, రమ్ము దాగినోడు రాజు కొడుకు, ఏము దాగనోడు ఎడ్డిలంత కొడుకు. అర్ధరాత్రి వేళ సంజీల పట్టుకోని కందీల పట్టుకున్న ఈ కందీలకు మనం బండికలు తీసి ఈ సొరంగంలోకి వెళ్ళిపోవాలి. అయ్యా నేను ముందర పట్టుకున్నాడు వల్ల ఎనక పట్టుకున్నాడు వాళ్ళ ముందర పట్టుకున్నాడు వాళ్ళే నేను తొగ చూపుతా నాయంబడి వస్తావా పెట్టుకోని కదలకుంట కత్తి కడప దాచుకోని వెలుగులతోటి బాగలాగిన కూర తీర రాజు కోపంతోటి తాయినోడు తాయినోడు కత్తి పట్టుకొని అన్న వేటికి వెళ్ళి వచ్చిండేవా. అన్నను చూసేటళ్ళకు తాగింది మొత్తం దిగింది, అన్నను చూసేటళ్ళకు తాగింది మొత్తం దిగింది, నిలువెల్ల చెవుడ పుట్టింది. అన్నను చూసి అనుకుంటాండు అన్నా ఉదయసేన రాజా ఇవాళ వదిన మాటలు పట్టుకొని పది మాటలు పట్టుకొని ఇవాళ నా తెల్లారేటళ్ళకు పది మందిలో వినిపించి పంచాయతీ పెట్టి పాపూసులు మెడకేస్తానన్నవరా అన్నా ఉదయసేన రాజా ఇవాళ నిన్ను కొన్ని కోసినట్టు గొర్రెను కోసేటట్టు నిన్ను కోసే కాలం వచ్చగలరా ఒరి అన్నా ఉదయసేన రాజా నేను ఉద్దినాక మన తల్లి మరణం అయితే మన తండ్రి మరణం అయిపోతే తల్లి లేని కొడుకు నా తమ్ముడు తండ్రి లేని కొడుకు కాని నీ తొడలు తొట్టలు ఏదో తొట్టలు ఏది కొట్టకుండ తిట్టకుండ నన్ను దాదుకున్నావు గలరా ఇయ్యల్ల నా బాబ గారి చేతులతోటి నీ ప్రాణం తీసే కాలం వచ్చనా అన్నను చూసుకుంటే ఏడ్చినోడు అనుకున్నాడు. మరి నేను ఏడ్చుకుంటా నేను ఇక్కడనే ఉంటే నా అన్నకు తెలివస్తుంది అమ్ముడా అర్ధరాత్రి వేళ నీ ఈ యొక్క ఇంతకి ఎత్తచ్చినవురా అర్ధరాత్రి వేళ ఎత్త
వచ్చినామని ఒక నా అన్న మాట అంటాడు. అన్నా నిన్ను లంపడానికి వచ్చిందని నేను అంటినా, కోపగొండిన అన్న నా చేతులు ఉన్న కట్టు తీసుకొని నన్నే కరకర గొంతులు కొత్తడు. లంపడానికి వచ్చిన తప్పకుండా అన్నను చంపే పోతనాని అన్న వేడికెళ్ళి వచ్చాడు. చెలో ఏల కుమారాగా